ఫ్రై చేసుకుని తిన్న తర్వాత మొత్తం వామిటింగ్ అయిపోయింది. సింక్లోనే వామిటింగ్ చేసుకున్నాను అండ్ పడుకున్నాను. మార్నింగ్ ఫుల్ హెడేక్ మొత్తం జడ్డు బామ్ రాసుకున్నాను. వామిటింగ్ చేసుకుంటే వామిటింగ్ అవ్వట్లేదు, లేవడానికి లేదు, చాలా చాలా ఇబ్బంది పడ్డాను. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ పబ్కి వెళ్ళి ఇంటికి వచ్చి పడుకునేసరికి బాగా లేట్ అయిపోతుంది, పాప కూడా చాలా లేటుగా పడుకుంటుంది. అందువల్ల పాప నెక్స్ట్ డే మార్నింగ్ 11-12కి లేస్తుంది. మామూలుగా 10కి అట్లా లేస్తాం మేము. లేవేసేదే మధ్యాహ్నం అవుతుంది, ఇంకా ఫుడ్ వండుకుని తిని తను మళ్ళా పాప ఇంకా అప్పుడే మధ్యాహ్నమే కదా నిద్ర లేస్తుంది. కరెక్ట్గా తను 6:30కి మళ్ళీ నిద్రపోతుంది. సో మళ్ళీ నేను 7:30కి స్టార్ట్ అయ్యి 8 పబ్కి వెళ్తాను కదా లేడీస్ నైట్ కోసం. అప్పుడు ఏమవుతుందంటే పాపకి నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది, బికాజ్ మళ్ళీ అవి పాపనే కదా నాకు డ్రాప్ పికప్ చేయాలి. నన్ను ఒక్కదాన్ని వెళ్ళమంటారు కానీ నేను ఒక్కదాన్నే నాకు వద్దు మీరు రండి చూడంట. సో నాకు డ్రాప్ చేసేసరికి పాపకి నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది, మళ్ళీ నైట్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది, అట్లానే అవుతుంది. ఇంకోటి మళ్ళా తిని కూడా డ్రింక్ చేస్తారు కదా, సో అట్లా పాపకి డిస్టర్బ్ అవుతుంది నేను పాపకి వెళ్ళడం వల్ల. వీళ్ళు నన్ను పికప్ డ్రాప్ చేసుకుంటారు కదా అది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు తినకి 2 దాటి 2 అవుతుంది. సో తినని స్కూల్ జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే చూడాలి మంచి స్కూల్ ఏముంది చూడాలి. తర్వాత తినని జాయిన్ చేసిన తర్వాత నేను కూడా ఆ స్కూల్లో తినతో పాటు ఉండాలి కొన్ని రోజులు, ఎందుకంటే తినకి ఇంకా టాయిలెట్ వెళ్ళడం బాత్రూమ్ తెలియదు. ఇంకోటి కంట్లో గుర్తుంది ఎవరన్నా ఏమన్నా అన్న కూడా తిను హర్ట్ అయ్యి ఏడ్ చేస్తుంది. సో నేను పక్కన ఉండాలి, ఇంకోటి నేను తనని అలా వదిలేయలేను. సో అలాగ నేను కూడా ఉండాలి. నేను ఉండాలంటే మరి నేను నైట్ పాపకి వెళ్ళి పొద్దున్న నీరసం ఉండి లేవలేకపోతే ఎట్లా మరి కదా. అండ్ ఇంకోటి నేను కూడా ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్ అంటే జుంబా అట్లా చేద్దాం అనుకుంటున్నా. సో మరి డ్రింక్ చేసి నైట్ లేట్ అయిపోయి పొద్దున్న లేట్గా లేచినప్పుడు పొద్దున్న వెళ్ళలేము, స్కిప్ ఈవినింగ్ వెళ్ళాలి. ఈవినింగ్ పబ్కే టైం అయిపోతుందా జిమ్కా. సో అలాగా అది ఎంత కోఆర్డినేషన్ అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆ పబ్ దీనిలో పడిపోయి పాప స్కూల్ లేట్ అయిపోతుంది అండ్ నా ఎక్సర్సైజ్ ఇదంతా అవుతుంది. ఇంకోటి అదొక వ్యసనం లాగా. సో అందుకనే నేను నాకు పక్క ఇప్పుడు వీళ్ళకి 4 తిరగడం అవుతుంది. ఇంటి దగ్గర నుంచి పబ్ దగ్గర నేను వీళ్ళు నన్ను డ్రాప్ చేయాలి, మళ్ళీ వీళ్ళు వెనక్కి రావాలి, మళ్ళీ వీళ్ళు రావాలి, నన్ను పిక్ చేసుకోవాలి, మళ్ళీ వెనక్కి రావాలి, 4 రోజు అదే పని ఎందుకు అని నేను అందుకనే అది వచ్చేసింది. వస్తూ ఉంటాయి, ఇది ఉంది అది ఉంది, బట్ అది షూట్ అయ్యేదాకా తెలియదు మనకి కరెక్ట్గా. ఇంకోటి ఏంటంటే కొన్ని షూటింగ్స్ తీసినవి కూడా రిలీజ్ కావు, అలా కూడా ఉన్నాయి. ఇంకా ఏదేదో రీజన్స్ చెప్తారు, ఫుటేజ్ రిలేట్ అయిందంటారు అది ఇది. సో ఇంకొక అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు ఏంటంటే, ఆల్రెడీ ఒక అమ్మాయి యూట్యూబ్లో చేస్తుంది, ఆమె నేను కలిసి ఒక వెబ్ సిరీస్ లాగా, నేను తన సిస్టర్ క్యారెక్టరు. సో నేను నా హస్బెండ్ క్యారెక్టర్ ఉంటుంది. సో నా సిస్టర్ క్యారెక్టర్ అమ్మాయి ఏంటంటే తను మ్యారేజ్ చేసుకుంటానని నాతో చెప్తే నేనేమంటానంటే మ్యారేజ్ అది వద్దు, ఎందుకు లైక్ మంచిగా లేదు హస్బెండ్ అది ఇది చెప్తా ఉంటాను. తను ఏంటంటే ప్రతి ఒక్కరికి తీసుకొచ్చి నేను ఏమి చేసుకుంటుంది అట్లా ఒక వెబ్ సిరీస్ కంటిన్యూ. సో నాకు అవకాశం వచ్చింది, సరే పేమెంట్ అటు ఇటుగా ఓకే పర్లేదు నేను చేస్తానని చెప్పి, బికాజ్ అందరికీ తెలిసిందే కదా ఎన్నో నెలలు బట్టి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఏంటంటే లైక్ కెమెరామెన్ ఎడిటింగ్ అప్లోడ్ ఉంటే నాకు పేమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు. సో అలా ఒక కంటిన్యూ కొన్ని షూట్స్ చేద్దామని నేను కూడా అనుకుంటున్నాను కదా. సో నాకు ఇప్పుడు ఈ అవకాశం రాగానే దెన్ ఐ ఫీల్ హ్యాపీ టు మై సెల్ఫ్. కానీ అది సెట్స్లోకి వెళ్ళాలి, షూట్ జరగాలి అండ్ రిలీజ్ అవుతుందా కాదంతా ఇవంతగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కూడా నేను ఒక షూట్ చేశాను, వాళ్ళు ఒక్కదానికి పేమెంట్ ఇస్తే ఇంకా 3 నేను చేశాను, మరి అవి ఇంకా అప్లోడ్ చేయలేదు. సో అట్లా ఉంటాయి స్టోరీస్. 2 ఇంటర్వ్యూ ఇచ్చాను ఫ్రీగా, లైట్స్ అవన్నీ మా ఇంట్లోనే, అంత కరెంటు బిల్లులు వచ్చుకుని అది కూడా మళ్ళా ఇంకా అప్లోడ్ కాలేయమంటే ఏదో చెప్తారు. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా ఈ మధ్య ఒకటి శ్రీకాంత్ గారిది ఇష్యూ గురించి చిన్న ఫైట్ లాగా అయింది కదా. మళ్ళీ ఆయన నిన్న కాల్ చేసి వేరే ఒక 5 యాడ్ ఉంటుంది చేస్తారా అనేసి అన్నారు. సో సరే అని చెప్పాను నేను.
ఎందుకంటే లైక్ ఏం చేద్దాం ఇంకా ఏదో ఒకటి. సో అది మ్యాటర్. పాలు తట్టుకుందా, ఒట్లు తట్టున్నావు. స్క్రీన్ ఊరుకు ఊరికే ఆఫ్ అయిపోతుంది.